ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేంద్ర ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి సో అదేంటంటే కనుక పబ్జి అనేది మళ్ళీ ఇండియాలో అయితే రీలాంచ్ అయితే చేయబోతున్నారు సో ఈ రూమర్ అయితే మనకి గత టూ డేస్ నుంచి చాలా ఎక్కువగా అయితే స్ప్రెడ్ అవుతుంది సో ఈరోజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్దాం అన్నట్టుగా నేను మీరు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో పబ్జి అసలు మనకి ఇండియా నిజంగా వస్తుందా లేదా సో వస్తే ఎప్పటికల్లా వస్తుంది అనేది వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నెంబర్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే కింద కట్టల సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది దామే క్లిక్ చేసి పక్కన వచ్చిన బ్యాగ్ నెట్వర్క్స్ కూడా మాత్రం మర్చిపోకండి సో సో ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు మిస్ కూడా చూడొచ్చు అనమాట సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక మనకి పబ్జి అనేది టెన్సంట్ అనే కంపెనీతో అప్ అయి ఉండడం వల్ల సో టైప్ టెన్సన్కి సంబంధించిన సర్వర్స్ మనకి చైనా మెయింటెనెన్స్లో ఉండడం వల్ల పబ్జీని ఇండియాలో బ్యాన్ చేశారన్నట్టుగా మనకి తెలిసిన విషయమే కదా సో ఇప్పుడు పబ్జీ అనేది టెన్సన్ నుంచి బయటకు వచ్చింది సో ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో కాకపోతే ఏంటంటే సో ఇండియాలో పబ్జీని మళ్ళీ రీలాంచ్ చేయడానికి పబ్జి అనేది మనకి ఇండియాలో చాలా పెద్ద కంపెనీలతో టైఅప్ అవ్వడానికి సో గత కొద్ది నెలలుగా ట్రై చేస్తూనే ఉంది సో అదే మనకి రిలయన్స్ జియో కావచ్చు లేదా ఎయిర్టెల్ కావచ్చు పేటిఎం కావచ్చు సో వీటితో అప్ అవడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే కనుక సో ఇది మనకి ఎయిర్టెల్ అండ్ పేటీఎంతో టైఅప్ అయ్యి ఇండియాలోనే కొత్త సర్వర్స్ అయితే పెట్టబోతున్నారు సో ఇండియాలో వచ్చే సర్వర్స్ కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ పబ్జి బ్యాన్ అనే క్వశ్చన్ కూడా ఉండకూడదు అన్నట్టుగా సో వీళ్ళు ఎయిర్టెల్ అండ్ పేటిఎమ్తో టైప్ అయ్యి సో ఇండియాలోనే సర్వర్స్ పెట్టాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మనకు ఎలా ఈ విషయం మనకు ఎలా తెస్తుందంటే కనుక మనకి ఫేమస్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో సో పబ్జీని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు కదా సో అందులో ఫేమస్ గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు పబ్జీతో ఎప్పుడు అసోసియేట్ అయ్యే ఉంటారు సో వాళ్ళకి సో వాళ్ళ ఫేస్బుక్ పేజెస్లో కానీ లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ మనం చూసినట్లయితే సో పబ్జీ అనేది మనకి దివాళికి మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది అనట్టుగా లీక్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో కాకపోతే ఏంటంటే కనుక సో పబ్జి మళ్ళీ ఇండియాలో రీలాంచ్ అయినప్పటికీ కూడా సో అది మనం ఇండియన్ సర్వర్స్తోనే రీలాంచ్ చేద్దామనే ప్లాన్లు అయితే ఉందన్నమాట సో నైంటీ పర్సెంట్ మనకి ఇండియాలోనే సర్వర్స్ అనేవి ప్లాన్ చేసి సో ఇండియాలో సర్వర్స్ పెట్టిన తర్వాత లాంచింగ్ లాంచింగ్ అయితే ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఇండియాలో సర్వర్స్ పెట్టడం వల్ల ఏంటంటే పాత సర్వర్స్లో ఉన్న డేటా మొత్తం పోతుందనమాట సో ఇప్పటివరకు పబ్జి ఎవరైతే ఆడారో సో మీ డేటా మొత్తం సో పాత సర్వర్స్లో ఉండడం వల్ల ఆ డేటా అనేది మీకు రాదనమాట సో మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే సో ఒక కొత్త గేమర్లా మీరు పబ్జీని అయితే ప్లే చేయాల్సి ఉంటుంది సో లేదు మనకి ఎయిర్టెల్ అలాగే పేటిఎంతో కొలాబరేషన్ కాకుండా సో పబ్జియే సో చైనాతో మనకు వార్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వేరే దేశంతో టైఅప్ అయ్యి వేరే దేశంలో సర్వర్స్ పెట్టినట్లయితే కనుక సో ఇండియాలో లాంచ్ చేయొచ్చు సో ఈ సర్వర్స్ని తీసుకెళ్ళి వేరే కంట్రీలో ఉంచినట్లయితే కనుక సో మన డేటా అయితే పోదనమాట సో ఈ ఇది ఈ విషయం అయితే అఫీషియల్గా అయితే ఏమీ కన్ఫామ్ అయితే కాలేదు సో మీ సర్వర్స్ అనేవి సో మీ డేటా ఉన్న సర్వర్స్ అనేవి మనకి ఇప్పుడు దాకా టెన్ మెయింటైన్ చేసింది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ మన డేటా మనకి బ్యాకప్ అయితే రాదు ఖచ్చితంగా సో ఇండియాలో కొత్త సర్వర్సే పెడతారు సో కొత్తగానే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఒక కొత్త గేమర్లా గేమ్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అఫీషియల్లీ మనకి ఇది మనకి దీపావళి గిఫ్ట్ కింద అయితే రాబోతుంది సో ఇదైతే న్యూస్ అయితే కన్ఫామ్ సో ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ దీపావళికి కావచ్చు లేకపోతే ఈ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు అంటే డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి పబ్జి అయితే మళ్ళీ ఇండియన్ మొబైల్స్లో హల్చల్ అయితే చేయడానికి సిద్ధపడుతుంది అనమాట సో ఇదిగా ఇవాళ వీడియో అయితే ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా ఉన్నాను వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది దాని క్లిక్ చేసుకుని పక్కన వచ్చి బెల్ అని అడ్వైట్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్